Hi and welcome back to my channel, me and your mom. Rama, Ra, Aksharasha. ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కింద కమెంట్స్ లో చెప్పండి సో ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం మనము డే స్టార్ట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే రైస్ ఫ్లోర్ దోశ అన్నమాట అచ్చా 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 దట్ ఐ థింక్ వాట్ ఓ వాట్ అన్నమాట ఏంటి కొత్తగా ఉంది అని అనుకుంటారా yes just 5 minutes లో మీకు దోశ బ్యాటర్ లేకుండానే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి just 5 minutes లో మనము బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని అది చేసుకోవచ్చు అండ్ చాలా హెల్తీగా ఉంటుంది ఎందుకు అంటే దీంట్లో అన్ని వెజిటబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి చాలా హెల్తీ కూడా సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను సో స్టే ట్యూన్ సో ఇది వచ్చేసి బియ్యపిండి నేను ఒక 3 ఈ చిన్న టీ కప్ తోటి 3 తీసుకుంటున్నాను ఐ మీన్ 3 దీన్ని మనము దోసలాగా కూడా వేసుకోవచ్చు ఆర్ ఊతప్పం లాగా కూడా వేసుకోవచ్చు వాట్ ఎవర్ మనకి ఎట్లా నచ్చుతది ఎట్లా ఇష్టమో అని అనుకుంటే మనం అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు జీలకర్ర ఉప్పు కలిపేసి ఒకసారి కలుపుకుందాం దీని తర్వాత అయినా కలుపుకోవచ్చు ఫస్ట్ అయితే వాటర్ తోని దీన్ని కలిపేసుకుంటాం సో ఇలా చేసుకున్నాను నేను బ్యాటర్ దీంట్లో ఇప్పుడు ఉప్పు పసుపు సారీ ఉప్పు జీలకర్ర అండ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటాను సో ఇప్పుడు ఈ వెజిటబుల్స్ యూస్ చేస్తున్నాను నేను క్యారెట్ ఆనియన్ కొంచెం కొత్తిమీర అండ్ మిర్చి యూస్ చేస్తున్నాను మీకు కావాలంటే కొత్తిమీర యూస్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు ఏం పర్లేదు నా దగ్గర ఉంది కాబట్టి నేను యూస్ చేస్తున్నాను అంతే సో ఎన్ని వెజిటబుల్స్ కావాలంటే అన్ని యూస్ చేసుకోవచ్చు అండ్ ఇందులో ఇంకా సొరకాయ గ్రేట్ చేసి కూడా వేయొచ్చు అన్నమాట అది కూడా చాలా హెల్దీ కాబట్టి సొరకాయ కూడా గ్రేట్ చేయొచ్చు నా దగ్గర లేదు కాబట్టి ప్రస్తుతానికి నేను వేయట్లేను కానీ జనరల్ గా అయితే వేస్తాను నేను సో ఇప్పుడు యాడ్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టేస్ట్ లో కాంప్రమైజింగ్ ఉండదు అండ్ హెల్దీ కూడా చాలా హెల్దీ కూడా ఇవన్నీ వెజిటేబుల్స్ మనం మార్నింగ్ మార్నింగే షాలో ఫ్రై చేసుకొని తింటున్నాం కాబట్టి హెల్దీ కూడా సో ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఎలా ఉంటుందో జస్ట్ ఇప్పుడే రైస్ ఫ్లోర్ ని నానబెట్టేసి మనం చేస్తున్నాము అని అనుకోవద్దు ఎందుకంటే చాలు ఇది ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి అయితే చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఇన్స్టెంట్ గా ఇలా ఏం చేయాలి టిఫిన్ అని అర్థం కాదు కదా అలాంటి టైంలో పర్ఫెక్ట్ అన్నమాట ఇలాంటి డిష్ అండ్ సాల్ట్ కొంచెం టేస్ట్ కి తగ్గట్టుగా మీరు వేసుకోండి కొంచెం జీలకర్ర వేస్తున్నా కొంచెం ఇట్లా నలిపి వేసుకుంటున్నా నలపకుండా ఏం లేదు ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది అని చెప్పేసి వేసుకుంటున్నా కావాలంటే దీంట్లో కొంచెం వామ కూడా వేయొచ్చు సో ఇలా బాగా కలిపి దోశ వేసేసుకోవడం చాలా సింపుల్ ఇప్పుడు ప్యాన్ బాగా ఫ్రై అయిపోయింది ఐ మీన్ బాగా వేడెక్కింది కదా సో ఇప్పుడైతే దోశ బ్యాటర్ వేసేద్దాం సో ఫ్రై అయిపోయింది కదా జస్ట్ ఒకసారి ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఇట్ సైడ్ కూడా కొంచెం కాల్చుకుంటే అయిపోతుంది లేదు కాలడం అయిపోతుంది అవును దానికి అదే అయిపోతుంది అవును కాలడం అయిపోతుంది ఫ్రై అవడం అయిపోతుంది నువ్వు మంచిగా తినొచ్చు అన్నమాట ఏంటి మమ్మీ ఎవడు సో ఇది నీ రీసెంట్ ఫేవరెట్ కదా ఈరోజు చేస్తుంటే ఏంటి రోజు అదే చేస్తున్నావు అంటున్నావు నువ్వు మరీ అలా అడిగితే సమాధానం చెప్పడం కొంచెం కష్టం దోశ ఇక్కడ చేశాను నేను చాలా రోజుల తర్వాత చేస్తాను దీనికి ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా గార్నిష్ చేసేవి అన్నీ
కొత్తిమీర కానీ క్యారెట్ కానీ చాలా బాగా టేస్టీ ఉంటుంది. అంటే మెయిన్ అది ఆడవడం వల్ల యాక్చువల్గా ఈరోజు హెల్దీ అని చెప్పేసి అండ్ మా నా వ్యూవర్స్కి చూపించాలి అని చెప్పేసి పర్టికులర్గా చేశాను అనమాట. ఇది నువ్వేమో రెగ్యులర్ అంటున్నావు, నువ్వు తిని 4 డేస్ అవుతుంది. అవుతుంది అది. సో ఇది అయిపోయింది, దీన్ని పక్కకు తీసుకొని ఇంకొకటి వేసుకుంటే సరిపోతుంది. సో ఇంకొకటి వేస్తున్నాను. యాక్చువల్గా దీనికి ఒక నిమిషం, ఏంటి రోజు కెమెరా కావాలి మాట్లాడుతా అంటున్నావు. యూట్యూబ్ వ్యూవర్స్ ఏమనుకుంటారు, నేను కూడా ఒక వ్యూవర్ అనుకోండి, మామూలు ఇలాంటి అన్ని వంటని చూస్తే ఏదో ఇష్టం ఉన్నాయి అన్ని చేస్తారు, మాకే వాళ్ళు కూతురి సావా అనుకుంటాం అని. ఇది ఇంత పెద్ద ఏమి ఉండదు, సింపుల్ గా రైస్ బ్యాటరీ కాబట్టి, రైస్ తోటే కాబట్టి సింపుల్ గా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఎట్లా ఇప్పుడు సపోజ్ ఆలూ ఫ్రై ఉంది అనుకోండి, ఎవరు చేసినా ఎట్లా చేసినా అది టేస్టీ ఉంటుంది. ఎలా కనిపెట్టారు సార్? సో అలాంటి కైండ్ ఆఫ్ ఇది, కానీ మీరు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసుకున్నప్పుడు ఇంకా టేస్టీ ఉంటుంది అది. సో అది అది నాకైతే టేస్ట్ చాలా టేస్టీ అనిపిస్తుంది, అవన్నీ గార్నిష్ చేయడం వల్ల బాగుంటుంది. ట్రై చేయండి, చేసుకుంటే వీడియో కంటే బాగుంటుంది, ఇంట్లో కంటే బాగుంటుంది, మా ఆవిడ చేసిన కంటే బాగుంటుంది. ట్రై చేయండి. చెప్పానా? సో హాయ్ అండి, ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మూవీకి వెళ్తున్నాం, అండ్ అలాగే మూవీ అయిపోయిన తర్వాత కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, లైక్ చిన్న చిన్న ఐటమ్స్ తీసుకునేవి ఉన్నాయి అన్నమాట. సో అవి కూడా తీసుకొని ఇంటికి వచ్చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఏ మూవీకి వెళ్తున్నాం చెప్పు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, అదే మూవీ. సో ఆ మూవీకి వెళ్తున్నాం అన్నమాట, నరేష్ గారి మూవీ. సో ఎలా ఉంటది అని చూడాలి, ఎందుకంటే నరేష్ గారు అంటే డిస్క్రిప్షన్ లో మేము లింక్ పెడతాము, ఎంజాయ్. సో నరేష్ గారి ఇట్లు సామా సినిమా. సో నరేష్ గారి మూవీస్ కామెడీ మూవీస్ ఎక్కువ చూసాం కదా, ఈ మధ్య మనం కొంచెం సీరియస్ మూవీస్ కూడా చూస్తున్నాం, లైక్ కొంచెం ఏమంటారు సీరియస్ ఇష్యూస్ లైక్ నాంది అలాంటివి కూడా చూస్తున్నాం కదా. సో ఇది కూడా అలాంటిదే, చూద్దాం ఎలా ఉంటది అని చెప్పేసి. సో మూవీ అయితే చూసేసి వచ్చాము, బాగుంది. అంటే కొంచెం ఏమంటారు సోషల్ అవేర్నెస్ కాన్సెప్ట్ లాంటి స్టోరీ అనమాట, బాగుంది. తప్పకుండా అందరూ కూడా చూస్తే బాగుంటది అని నేను అనుకుంటున్నాను. చూసానండి, చాలా బాగుంది. సో ఇది నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ ఇంటి అమ్మాయి. నా మూడంతా ఆఫ్ చేశారు. గెట్ క్లాస్డ్, గెట్ క్లాస్డ్, ఐ సే గెట్ క్లాస్డ్.